దేవుణ్ణి అమ్మానికి వందనాలు. డాక్టర్ తెరసపాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. మూడవదిగా ఒక క్రొత్త ఆజ్ఞ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు.